సప్తపంచాశ సర్గ త్రిశంక స్వర్గాగమన కాంక్ష తత్ సంత హృదయ స్మరణ నిగ్రహమాత్మన వినిశ్వశ వినిశ్వశ కృతవైరో మహాత్మన స దక్షిణాం దిశం గత్వా మహిషాసహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప. ఆ విశ్వామిత్రుడు పాపం ఏం చేయాలో తెలియలేదు, చాలా ఆలోచించాడు, ఊపిరిలో పీల్చుకున్నాడు. ఆ తర్వాత దక్షిణ దిక్కుకి భార్యతో సహా వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. అధాశ జగ్ఞిరేపుత్ర సత్యధర్మపరాయణ హవిష్య హనిష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథ. ఆయనకి సత్యవంతుడు ధర్మపరులైనటువంటి హనిష్యందుడు మధుష్యందుడు దృఢనేత్రుడు మహారథుడైన నలుగురు కొడుకులు ఉన్నారు. ఆ నలుగురు కొడుకులు ఆయనతో ఉన్నారు. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మలోకాపితామహ అభర్విన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం తత జిత రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాం తు రాజర్షి ఋతివిద్మహే ఏవముక్త్వా మహాతేజ జగామ సహదేవతై త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వర. 1000 సంవత్సరాలు పూర్తిగా అలాగా మా ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మగారు వచ్చి చాలా మధురమైన వాక్యంతో విశ్వామిత్రుడు చెప్పారు. ఓ విశ్వామిత్ర, నువ్వు రాజర్షివే, లోకాలన్నీ జయించావు, అంచేత నీ తపస్సు చేత నిన్ను రాజర్షి అని తలుస్తాము, రాజర్షి రితివిద్మహే అన్నాడు. ఆయన రాజర్షి అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ దేవతలతో కలిపి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. విశ్వామిత్రు అపిత శ్రుత్వ హే హ్రియాకించిద వాముఖ దుఃఖేన మహత ఆవిష్ట సమన్యుదమ్రవీత్. ఆయన మాటలు విని విశ్వామిత్రుడికి పెద్ద సంతోషం కలగలేదు. కొంచెం ముఖం చిన్న చేసుకుని కిందకి చూస్తూ ఇలా అనుకున్నాడు, తపస్సు సమత్తప్తం రాజర్షి మాంబిదు దేవాసర్షి గణాసర్వే నాస్త్రిమన్యే తపఫలం. నేను 1000 సంవత్సరాలు ఇంత ఘోరంగా తపస్సు చేస్తే నాకు రాజర్షి మాత్రమే వచ్చింది. ఇతి నిశ్చయ మనస భూయేవ మహాతప తపశ్చకార కాకుత్సా పరమం పరమాత్మవాన్ ఏతస్మిన్నేవ కాలేతు సత్యవాది జితేంద్రియ త్రిశంకృతి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆయన మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే కాలంలో త్రిశంకుడు అనేవాడు, ఇక్ష్వాకు కులం వాడు, శ్రీరామచంద్రుడికి ముందు వాడు, ఆయనకి తస్య బుద్ధి సముత్పన్న యజేమితి రాఘవ గచ్చేయం సశరీరేణ దేవానాం పరమాంగతిం. ఈ శరీరంతో బొందితోటి స్వర్గానికి వెళ్ళాలి, దానికోసం యజ్ఞం చేద్దాము అని ఆయనకి బుద్ధి పుట్టింది. స వశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన. ఆయన వశిష్ఠుని పిలిచి, ఆయన ఇక్ష్వాకు పురోహితుడు వశిష్ఠుని పిలిచి ఇది చేద్దామంటే ఆయన అన్నాడు, ఇది నేను చేయించలేను, నా వల్ల కాదు అన్నాడు. ప్రత్యాఖ్యాత వశిష్ఠేన యయో దక్షిణాందిశం తతస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాంశి కతో నృప. ఆ త్రిశంకుడు దక్షిణ దిక్కు వెళ్ళి అక్కడ వశిష్ఠుడు పుత్రుల్ని వెళ్ళాడు. వశిష్ట దీర్ఘ తపం స్తపోయత్ర హితేశిలే త్రిశంకుసు మహాతేజ శతం పరమభాస్వరం. వశిష్ఠ పుత్రాంత దృశ్యే తప్యమానాన్ యశస్విన శోభిగమ్య మహాత్మాన సర్వా నేవ గురోసుతాన్ అభివాద్యానుపూర్వేణ హ్రియాకించిత వాముఖ బ్రువీత్సు మహాభాగాన్ సర్వనేవ కృతాంజలి. అక్కడ దక్షిణ దిక్కులో తపస్సు చేసుకుంటున్నటువంటి వశిష్ఠుడి యొక్క పుత్రుల దగ్గరికి వెళ్ళి తల కిందకు ఉంచుకుని వాళ్ళకి నమస్కారం చేసి ఇలా చెప్పాడు, శరణం ప్రపద్యే అహం శరణ్యాన్ శరణాగత ప్రత్యాఖ్యాతో అస్మి భద్రం ఓ వశిష్ఠేన మహాత్మన ఎష్టు కామో మహాయజ్ఞం తదను జ్ఞాతుమర్హత గురుపుత్రా సహం సర్వా నమస్కృత్య ప్రసాదయే. నేను మీ దగ్గరికి శరణ కోరుతూ శరణ అడగడానికి వచ్చాను, నన్ను కొంచెం మీరు కాపాడాలి. వశిష్ఠుడు నన్ను తిరస్కరించాడు, నేను ఒక యజ్ఞం చేయదలుచుకున్నాను, దాన్ని ఆయన చేయించనన్నాడు, అంచేత మీరు గురుపుత్రులు కాబట్టి నా విషయాన్ని నమస్కరించి నా ఎందు ప్రసన్నులు కండి అని ప్రార్థించాడు. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాం స్తపతిష్ఠితాన్ తేమాం భవంత సిద్ధ్యర్థం యాజయంతు సమాహిత. మీకు తలంచి నమస్కారం చేస్తున్నాను, మీరు నా కోరిక తీర్చడం కోసం నా చేత యజ్ఞం చేయించండి, నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. సశరీరో యదాహం ఈ దేవలోకం ఆప్నుయాం ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన గతిమన్యాం తపోధన గురుపుత్రాన్ ఋతే సర్వాహం పశ్యామి కాంచన. నాకు ఈ శరీరంతో దేవలోకానికి వెళ్ళాలనుంది, వశిష్ఠుడు చేయించనున్నాడు, అంచేత ఇంకా నాకు మీరే గతి, గురుపుత్రులైన మీరే చెయ్యాలి, ఇంకొక నాకు ఇంకొక దారి కనపట్లేదు అన్నాడు. ఇక్ష్వాకూనాం హి సర్వేషాం పురోధ పరమాగతి పురోధసస్తు విద్వాంస స్థారయంతి సదా నృపాన్. మా ఇక్ష్వాకులకి మా యొక్క పురోహితుడే పరమగతి,
జాతి పురోహితులు విద్వాంసులు వాళ్లే మమ్మల్ని అన్నింటిలోంచి అన్ని కష్టాల నుంచి తరింపజేస్తున్నారు. తస్యాదనంతరం సర్వే భవంతో దైవతమ్మ ఆ పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి తర్వాత మీరే నాకు భగవంతులు దేవుళ్ళు అన్నారు. ఇత్యర్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రం సంఖ్యాయం సహితాయం బాలకాండే నామ సప్త పంచాశ సర్గ.